అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే డిగ్రీలో బీఏ స్పెషల్ ఇంగ్లీష్ తీసుకొని ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్నారో స్పెషల్ ఇంగ్లీష్లో, వాళ్ళకి ఇంట్రడక్షన్ టు రొమాంటిక్ అండ్ విక్టోరియన్ ఏజ్ అనే పేపర్లో వచ్చేసి వారికి పోయిట్రీలో క్రిస్టీనా రొజెట్టి గారి ఏ బర్త్డే అనే పోయం అనేది ఉంది. దాన్ని ఇప్పుడు చూద్దాం. ఏ బర్త్డే బై క్రిస్టీనా రోజెట్టి. ఇది యాక్చువల్గా బీఏ స్పెషల్ ఇంగ్లీష్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అందరికీ దరిదాపులుగా ఫోర్త్ సెమిస్టర్ ఇదే విధంగా సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది టోటల్ ఏపీ. కాబట్టి గమనించండి. ఇక బర్త్డే అంటే పుట్టినరోజు, ఎవరు రాశారంటే క్రిస్టీనా రోజెట్టి అనే ఆమె రాయడం జరిగింది. మై హార్ట్ ఈజ్ లైక్ ఏ సింగింగ్ బర్డ్, నా హృదయం ఎలా ఉంది, పాడే పక్షిలాగా ఉంది. హూజ్ నెస్ట్ ఈజ్ ఇన్ ఎ వాటర్ షూట్, జనరల్గా పక్షి గూడు పెడుతుంది, ఎలా పెడుతుంది, ఎండినటువంటి పుల్లలు అన్నీ తీసుకొచ్చి గూడు అనేది పెట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఎట్లా ఉంది ఈ పక్షి గూడు అంటే, వాటర్డ్ షూట్ అంటే చెట్టే ఒక గూడులాగా అల్లుకుంది అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత చల్లగా ఉంటుంది ఆ గూడు, ఎంత ఆనందంగా ఆ పక్షి ఉంటుందో అంతే ఆనందంగా అక్కడ ఉన్న పక్షి ఎంత ఆనందంగా ఉందో, అలాంటి గూడున్న పక్షి అంతే ఆనందంగా క్రిస్టీనా రొజెట్టి ఉండడం జరిగింది. మై హార్ట్ ఈజ్ లైక్ అన్ యాపిల్ ట్రీ హూస్ బోస్ ఆర్ బెంట్ విత్ థిక్కెస్ట్ ఫ్రూట్, ఆమె హృదయం ఎలా ఉంది, ఒక యాపిల్ చెట్టులాగుంది. ఎలా ఉంది ఆ యాపిల్ చెట్టు, ఎలాంటి యాపిల్ చెట్టు అంటే, ఏ యాపిల్ చెట్టు అయితే తన కొమ్మల నిండా యాపిల్ పండ్ల గుత్తులు ఉంటాయో అలాంటి యాపిల్ చెట్టు అంత ఆనందంగా ఉంది. మై హార్ట్ ఈజ్ లైక్ ఎ రెయిన్బో షెల్ దట్ ప్యాడిల్స్ ఇన్ హల్సియన్ సీ, ఆమె హృదయం ఎలా ఉంది, ఒక గవ్వలాగుంది. ఈ సముద్రంలో గవ్వలు ఉంటాయి కదా, ఎలాంటి గవ్వ, రంగురంగుల గవ్వ. దట్ ప్యాడిల్స్ ఇన్ హల్సియన్ సీ, సముద్రం ప్రశాంతంగా ఉంది, నిమ్మలంగా ఉంది. ఆ నిమ్మలమైన సముద్రంలో ఒక రంగురంగుల గవ్వ తేలియాడుతూ ఉంది, ఆ గవ్వ ఎంత ఆనందంగా ఉంటుందో. ఇక్కడ మనకి మూడు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ముందు పక్షిగా, తర్వాత యాపిల్ చెట్టుగా, తర్వాత గవ్వగా. అంత ఆనందంగా ఉంది ఈ పక్షి ఏమో, ఎట్లా, చక్కటి చెట్టు నీడలో చక్కటి గూడు, ఎట్లాంటి గూడు, చెట్టే గూడులాగా, ఆ కొమ్మలు చక్కగా గూడులాగా పెనవేసుకొని చల్లగా ఉంటే పక్షి ఎంత ఆనందంగా ఉందో, అట్లానే యాపిల్ చెట్టు అన్నీ కొమ్మలన్నీ వంగిపోయి ఉన్నాయి, ఎలా ఈ యొక్క పండ్ల గుత్తులతో వంగిపోయి ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత గవ్వ విషయానికి వస్తే, సముద్రంలో రంగురంగుల గవ్వ చక్కగా ఈదుకుంటా తేలియాడుతూ వస్తుంది. ఇవన్నీ ఎంత ఆనందంగా ఉన్నాయో తాను కూడా అంత ఆనందంగా ఉంది. మై హార్ట్ ఈజ్ గ్లాడర్ దాన్ ఆల్ దీస్, ఇప్పుడు మనం పైన పేర్కొన్న ఏదైతే పక్షి, గవ్వ కానివ్వండి, ఆ తర్వాత చెట్టు కానివ్వండి, ఎంత ఆనందంగా ఉన్నాయో వాటన్నిటికన్నా ఎక్కువ ఆనందంగా ఉంది పోయిటస్ క్రిస్టీనా రొజెట్టి. ఎందుకని, బికాస్ మై లవ్ ఈజ్ కమ్ టు మీ, ఎందుకంటే తాను ప్రేమించిన వ్యక్తి తన దగ్గరికి రావడం అనేది జరిగింది. రేస్ మీ ఎ డయాస్ ఆఫ్ సిల్క్ అండ్ డౌన్, ఇప్పుడు చెప్తుంది తనకి ఇప్పుడు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి, కేక్ కటింగ్ అనేది ఉంది, ఒక ఏంటంటే పండగలాగా చేయాలి, ఒక డయాస్ కట్టండి, దాని మీద ఏంది పట్టు వస్త్రాలు పెట్టండి, హ్యాంగ్ ఇట్ విత్ వెయిర్ అండ్ పర్పుల్ డ్రైస్, ఈ పట్టు వస్త్రాలు కానీ మనం చుట్టూ కడతారు కదా, రకరకాల అటువంటి వస్త్రాలను కట్టండి, అంటే మనం జనరల్గా తెలుగులో చెప్పిన గొడ్లు కడతారు కదా ఫంక్షన్లకి, వైట్ పింక్ ఇట్లాంటి రకరకాల రంగుల్లో కడుతూ ఉంటారు, అలాంటి వాటితో కట్టండి అనేసి ఈమె చెప్పడం జరుగుతుంది. ఎలా ఉండాలి సెలబ్రేషన్స్, కార్వ్ ఇట్ ఇన్ డ్రౌస్ అండ్ పామ్ గ్రెనేడ్ డౌస్ అండ్ పామ్ గ్రెనేడ్స్, అంటే కొన్ని బొమ్మలు ఉంచుతారు షోగా, లేకపోతే ఒక పెద్ద ఒక వెదురు దీనికి, ఇవన్నీ కూడా చెక్కబడి ఉంటాయి, ఏవేవి, పావురాలు, దానిమ్మకాయలు, అంటే షోగా అనమాట. అండ్ పీకాక్స్ విత్ 100 ఐస్, నెమలులు కూడా ఉండాలి, చెక్కిన నెమలి,
దానికి ఎన్ని కన్నులు ఉండాలి? 100 కన్నులు ఉండాలి. కన్న అంటే ఏంటంటే మామూలుగా మన పించం అంటారు కదా, అవి అన్నమాట. ఇక పించానికి ఉండే కళ్ళు అని అర్థం చేసుకోవాలి. వర్క్ ఇట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ గ్రేప్స్, ఆ తర్వాత బంగారు వెండి కలర్లో ఉండేటటువంటి ద్రాక్షకాయల గుత్తులు అలా వేలాడుతూ ఉండాలి. అంటే ఇవన్నీ కూడా డెకరేషన్స్, డయాస్, పట్టు వస్త్రాలు, పావురాలు, తర్వాత నెమళ్ళు, నెమలకి 100 కళ్ళు ఉండాలి, తర్వాత ద్రాక్ష గుత్తులు వేలాడదీయబడాలి. ఇన్ లీవ్స్ అండ్ సిల్వర్ ఫ్లవర్ డీలీస్, అంటే ఏంటంటే పూలు అన్నమాట, రకరకాల పూలు డెకరేషన్ చేస్తారు కదా పూలతో, ఆకులతో ఆ డెకరేషన్ అనేది చేయమని చెప్తుంది. బికాస్ ద బర్త్డే ఆఫ్ మై లైఫ్, ఇది ఆమె పుట్టినరోజు చాలా ఘనమైంది, చాలా గొప్పది తన జీవితంలో. ఎందుకంటే ఈజ్ కమ్ మై లవ్ ఈజ్ కమ్ టు మీ, తాను ప్రేమించిన వ్యక్తి రావడం అనేది జరిగింది, అందుకనే చాలా ఘనంగా భావిస్తుంది. ఇది క్రిస్టినా రొజెట్టి రాసినటువంటి ఏ బర్త్డే బై క్రిస్టినా రొజెట్టి ఇదండి. అండ్ మిగతా సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం కూడా డిస్కస్ చేయబడింది, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయబడింది. ఇదంతా కూడా శ్రీ స్టూప్స్ టు కాంకర్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడిన టర్మ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలా. డిస్క్రిప్షన్లో మీకు సులభంగా గంటలోనే మీ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలాట్.